Annamalai ప్రస్తుతం తమిళనాడులో భారతీయ జనతా పార్టీ దూకుడుని పెంచి పోషిస్తున్నాడు ప్రోత్సహిస్తున్నాడు ఇప్పటికే ఏఐఏడీఎంకే ని పక్కన పెట్టి సెకండ్ ప్లేస్ కి తీసుకొచ్చాడు చెన్నైలో తమిళనాడులో థర్డ్ ప్లేస్ కి తీసుకొచ్చాడు కానీ ఇంకా చాలా దూరం ఉంది మెయిన్ ఎలక్షన్స్ కి వచ్చేటప్పుడు కాబట్టి అప్పటికి ఏమవుతుందో తెలియదు కానీ ఈ లోపుగా తనకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ ప్రారంభించినట్టు కనబడుతుంది ఈ మనకి స్వామి సినిమా గావచ్చు సింగం సినిమా ఇతన్ని స్ఫూర్తిగా తీసుకుని తీసింది మాజీ ఐపీఎస్ అధికారి కావడం అన్నటువంటి ఇక్కడ కీలకం ఇటు కర్ణాటక తమిళనాడు రెండు చోట్ల కూడా ఇతనికి మంచి పేరే ఉంది అందుకని కర్ణాటకలో ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికలు ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఫస్ట్ అయితే మూడు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కానీ కర్ణాటక నోటిఫికేషన్ రాలేదు రేపు ఏప్రిల్ మేలలో జరగాల్సినటువంటి ఎన్నికలు దానికి ఇప్పటికే నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చినటువంటి ఇన్ఛార్జికి తోడుగా సౌత్ ఇండియా నుంచి ఈ అన్నామలైకి సహా ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చారు అంటే సీట్ల కేటాయింపు రాజకీయాలు ఎట్లా ఉంటాయి ఇవన్నీ అనుభవం రావడం కోసం ఎందుకంటే తమిళనాడులో అయితే ఇంకా అభ్యర్థుల్ని వెతుక్కోవాలి కర్ణాటకలో ఆల్రెడీ ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు నలుగురు ఉన్నారు యడ్యూరప్ప వర్గము బొమ్మాయి వర్గము గాలి జనార్దన్ రెడ్డి వర్గము పాత భారతీయ జనతా పార్టీ వర్గం ఇట్లా ఉన్నారు కాబట్టి అది ఎలా ఉన్నదో నేర్చుకోవడం కోసం ఇచ్చారు అట్ ద సేమ్ టైం కర్ణాటకలో ఇతను పలుకుబడి వాడుకునే ప్రయత్నం కూడా చేస్తున్నది బీజేపీ